రైతులు తమ ధాన్యాన్ని ఇతర ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు చక్కటి వేదికలని మార్క్ ఫెడ్ ద్వారా కందులను 5,675 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. వేములవాడ పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో గురువారం రోజున కందుల కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, ఎర్ర మహేష్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నేతలు, అధికారులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో, అటు కరెంటు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, మా నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు ఇవాళ ఇల్లంపల్లి గోదావరి జిల్లాలో ఇస్తున్నారు. అవే కాకుండా రైతు బంధు 8,000 నుంచి 10,000 ఎకరానికి చేసినటువంటి సందర్భంలో ఉన్న మనం రైతు బీమా, ఇవన్నిటితో పాటు మార్కెట్ అంటే రైతుకు వచ్చినటువంటి పంటకు మరి గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో కూడా మన తెలంగాణ ప్రభుత్వం వాస్తవంలో భారతదేశంలోనే అగ్రగామిగా ఉంది. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో ఒక విషయం తెలిసి నేను విస్తుపోయినా, అక్కడ ఉన్నటువంటి హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్లో కానీ 9% మంది రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ అందుతున్నది. ఇక్కడ 9% కాదు, 99.9% అందుతుంది. ప్రస్తుతం చెప్పాలి మినిమం సపోర్ట్, ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొంటుంది మార్క్ ఫెడ్ ద్వారా. కాబట్టి మరి ఇక్కడ ఈ కందుల కేంద్రాలు మన వేములవాడ నియోజకవర్గంలో, వేములవాడ, అక్కడ కతలాపూర్లో, రుద్రంగిలో 3 మరి కేంద్రాలను ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం. రైతుకు 5,675 రూపాయలు క్వింటాల్ చొప్పున కొనుగోలు చేయడానికి మార్కెట్ సంస్థ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముందుకొచ్చింది. ఈ ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే రైతుకు ఇవన్నీ కూడా తొందరగా వెంటనే చేసే విధంగా యంత్రాంగం కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా మరి ఈ అవకాశాన్ని వారు ఉపయోగించుకోవాలని, వచ్చే కాలంలో మరింత గొప్పగా వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమంలో ఉంటాయి. దాంట్లో భాగంగా మార్కెటింగ్ సంబంధించి వాళ్ళ కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ బాపురెడ్డి గారు కూడా మార్కెట్ చైర్మన్ గారు, డిఎంఎస్ చైర్మన్ గారు, మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ.